ఎప్పటిలాగే ప్రతి శనివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు డైల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమం తిరిగి పునఃప్రారంభమైందని నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ పరిధిలో సమస్యల పరిష్కార వేదిక చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సమస్యలపై కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సమస్య పరిష్కారం అయ్యే విధంగా చర్యలు చేపడుతున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ డైల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమం 5వ వారానికి చేరుకుందని, గత 4 వారాల్లో జరిగిన డైల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమం ద్వారా పరిష్కారమైన కేసులను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో కావలి పట్టణంలోని ఆర్డీఓ శ్రీను నాయక్ అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. రేషన్ కార్డు ప్రాబ్లం మీకు, ఓకే. మీరు అక్కడ సచివాలయం సిబ్బంది నేను కాంటాక్ట్ అయ్యా. రీజన్ ఏం కాసేవు నీకు ఇవ్వకుండా ఉండేదానికి? ఓకే, కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని నేను కాసేది అన్నమాట. అంటే మీ సొంత హౌసా బాడీ హౌసా? ఎంత వస్తుంది కరెంట్ బిల్? సరే, నేను కనుక్కుంటామ్మా. అక్కడ మన వారంటీ పంపిస్తా, ఏం ప్రాబ్లం కనుక్కొని కరెంట్ బిల్ ఇంట్లో వస్తుంది చూసి అది ఏదైనా ఉంటే. ఎందుకంటే కరెంట్ బిల్ కూడా ఎక్కువ కాకూడదు కదా, అందుకోసం. సరే, నేను మాట్లాడతాను. మీరు అక్కడ మా వారంటీస్ కానీ, కాకుంటే ఇక్కడ కమిషనర్ కానీ కావండి. ఎవరు కమిషనర్ గారు కాగలదు, కొద్ది హెల్త్ ప్రాబ్లం ఉంది, నేను నోట్ చేసుకుంటాను. రేషన్ కార్డ్ నెంబరా చెప్పండి. ఏంటి ఎంతవరకు పరిష్కారం అయ్యి ప్రస్తుతం వచ్చే సమస్యల మీద మీ అభిప్రాయం? గతంలో ఇప్పటివరకు 4 డైరీ ఎమ్మెల్యే కార్యక్రమాలు జరిగినాయి. వాటి మొత్తం 29 దాకా 29 వచ్చినాయి కాల్స్, 30 సమస్యలు వచ్చినాయి. దాంట్లో 20 సమస్యలు ఆల్రెడీ సాల్వ్ చేసుకున్నాం. అదేవిధంగా 6వ తారీఖు 2 ఫిబ్రవరి 13 కాల్ తిని 14 సమస్యలు వచ్చాయి. 7 సమస్యలు అయితే సాల్వ్ అయిపోయినాయి. అదేవిధంగా 12వ తారీఖు 11 కాల్ తీస్తున్నాయి, 11 సమస్యలు వచ్చినాయి, 6 వచ్చి సాల్వ్ చేస్తున్నాం. అదేవిధంగా 19వ తారీఖు 15 కాల్స్ ఇచ్చినాయి, 20 సమస్యలు కావడం జరిగింది. మొత్తం 11 సాగు చేసాం. అంటే మొత్తం ఇప్పటి వరకు 75 సమస్యలు మా దృష్టికి కాల్స్ రూపాన రావడం జరిగింది. వాటిలో 44 సమస్యలని కంప్లీట్ చేయడం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా ఈ అవకాశం వెదకి చాలా మంచిది, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేమంతా కూడా సార్. కొన్ని రకాల తాగునీటి సమస్య ఏర్పడే అవకాశాలు కొన్ని ఏరియాలో ఉన్నాయి. అదే అమృత పథకం కూడా పనులు కూడా కొన్ని నత్తనడక సాగుతున్నట్టు అంటున్నారు. అమృత పథకానికి ఫండ్స్ కొద్దిగా రాకుండా ఉండటం వల్ల దానికి ఈ మధ్య మున్సిపాలిటీ కూడా లోన్ తీసుకుంది. లోన్ తీసుకుని ఆ అమృత పథకానికి అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి, అమృత పథకం వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. ఇవి నన్ను తొందరగా అవి కంప్లీట్ చేసి కావోకి నీళ్ళు ఇస్తామని కూడా తెలియజేస్తాం. అదేవిధంగా మండగాల్లో అయితే కొన్ని ప్రాంతాల్లో ముంగుమ్ము చుట్టుపక్కల అంటే అల్లమడుగు పంచాయతీ ఎక్కువ సమస్య ఉంది. దానికి పర్మనెంట్ సొల్యూషన్ చూడాల్సిన అవసరం ఉంది. దాని మీద నేను ఆల్రెడీ మాట్లాడున్నాను. అదేవిధంగా మనకి గోకర్ మండలానికి ప్రైవేట్ ప్రాజెక్ట్ కూడా వస్తూ ఉంది. సోమేశ్వరపురం వద్ద ఈ ప్రాజెక్ట్ వస్తూ ఉంది, అది కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. అక్కడ రోడ్డు క్రాసింగ్ ప్రాబ్లం ఒకటి ఉంది, హైవే క్రాసింగ్ ప్రాబ్లం ఈ పైప్ లైన్. అది కానీ పర్మిషన్ కానీ వచ్చేసి ఈ పక్క గ్రామాలన్నింటికి కూడా పర్మనెంట్ వాటర్ సొల్యూషన్ ఉంటుంది. ఈ లోపల ఎక్కడైనా సరే
బహుశా ఇప్పుడైతే వాటర్ ఎక్కడ పడినా వాటర్ ఉంది కాబట్టి ముందు ముందు కూడా ఏదైనా సమస్య కానీ వస్తే తప్పకుండా ట్యాంకర్స్ తోటో లేదా పంచాయతీ నుంచి బోరు ద్వారానో సప్లై చేసి వాటర్ అంతా కట్టిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఆర్థికపరమైన సమస్య అంటే ఇప్పుడు అతిగా వీళ్ళ దోగు కూడా తన ఫండ్స్ కూడా వస్తున్నాయి ఇప్పుడు కాబట్టి ఆల్రెడీ మేము ప్రతి ఒక్క వార్డులో కూడా 10 లక్షల రూపాయలకు సంబంధించి వర్క్స్ కూడా కేటాయించున్నాం. ఆ ప్యాచ్ వర్క్స్ కావచ్చు, డ్రైనేజ్ రిపేర్స్ కావచ్చు, ఇంకేదైనా రోడ్స్ వేసేదానికి కావచ్చు, వాటన్నిటి కూడా అవన్నీ కూడా నేను తొందరగా చేయమని కూడా చెప్తాను. అదేవిధంగా కొన్ని రోడ్లు కూడా ఇప్పుడు శాంక్షన్ అయినాయి, టెండర్స్ కూడా అయిపోయినాయి, వాటిని కూడా తొందరగా స్టార్ట్ చేస్తాను కూడా తెలియజేస్తాను. అమ్మా నేను ఎమ్మెల్యే మాట్లాడుతున్నానమ్మా. హలో గుడ్ మార్నింగ్, కొద్దిగా పెద్దగా మాట్లాడమ్మా. ఎవమ్మా పేరు? ఓకే చెప్పు. ఓకే గేట్ చేయటం వల్ల అది చాలా రోజు సమస్య ఉంది. అక్కడ ఆరోపి ఇక్కడ శాంక్షన్ అయ్యింది, రైల్వే బ్రిడ్జి శాంక్షన్ అయ్యింది. కాకపోతే వాళ్ళు వచ్చి ఆ రైల్వే బ్రిడ్జ్ చేసిన తర్వాత డైరెక్ట్గా స్టేట్గా తీసుకుపోయి ఎంఆర్ఓ ఆఫీస్ కంటే జాయిన్ చేద్దాం అంటారు. ఆ టౌన్లో నుంచి పోయి అక్కడ ప్రజలంతా కూడా ఆ సైడ్ వద్దు, మాకు షాపు అవన్నీ ఇబ్బంది అవుతాయని కొద్దిగా అపోజ్ చేస్తూ ఉన్నారు. దాన్ని లేదంటే ఈ సైడ్ నుంచి మామూలుగా మన విద్య దాటగానే లెఫ్ట్ సైడ్కి రోడ్డు పోతుంది, మెయిన్ రోడ్డు. ఆ రోడ్డు తీసుకుని పోవాలంటే చాలా డిస్టెన్స్ అవుతుంది, దగ్గర అవ్వదు మెయిన్ రోడ్డుకి అని ఒకటి ప్రపోజల్ ఉందన్నమాట. అది తొందరగా ఆ టీం కూడా రాబోతా ఉంది. వచ్చిన తర్వాత ఆ సమస్యని పరిష్కరించి వీలైనంత వరకు అండర్ పాస్ కష్టం అది. ఎందుకంటే రైల్వే లైన్ ఎత్తుంటే అండర్ పాస్ అవుతుంది, అండర్ పాస్ లేకుండా ఇది హైట్ వచ్చి గ్రౌండ్ లెవెల్కి ఉంది కాబట్టి కష్టం అవుతుంది అంత డౌన్ పోతే. ఎందుకంటే వాటర్ వానాకాలం చాలా ఇబ్బంది అవుతుంది, అందుకని కష్టం అవుతుందమ్మా. అదే అది చూస్తాకు అదే ఆల్రెడీ మన ఎంపీ ఆధార్ ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడ చెప్పుకున్నాము. అది తొందరగా ఏదో ఒకటి డెసిషన్ తీసుకోవాలి సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి అది తీసుకొని తర్వాత దాని మీద ఏదైనా యాక్షన్ తీసుకోవాలని చెప్పుకున్నాను. ఓకే థ్యాంక్ యూ అమ్మా, తప్పకుండా చేస్తాను. ఉంది ఐడియా ఉంది దానికి. థ్యాంక్ యూ.